యొక్క పెన్షన్ అన్నటువంటిది ఇది మినిస్టర్ ఆఫ్ స్టేట్ జితేంద్ర సింగ్ అని అనేటటువంటి ఒక మంత్రి గారి దగ్గర, అంటే ఆయన డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ కింద వస్తారు, ఆయన పరిధిలో ఉంటుంది. ఆయన స్వయంగా నేనే కలిసి ఈ యొక్క సిపిఎస్ విధానం రద్దు చేయాలి అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రం మొత్తంగా కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అన్నటువంటిది వారి ప్రయోజనాలకు భంగం కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేయడం జరిగింది. దానికి సమాధానంగా మంత్రి గారు ఏం చెప్పారని అంటే, సిపిఎస్ విధానాన్ని అమలు చేయాలా లేదా అన్నటువంటిది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే దాన్ని రద్దు చేయవచ్చు, దాంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇదే విషయాన్ని మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు ఆయన ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాము. ఇది తప్పకుండా ఆయన ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటారు. మనం ఎదురు చూస్తాం, మన పార్టీ అధికారంలోకి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.